పడవలు లేవు కాబట్టి ఆవలి ఒడ్డుకు వెళ్ళలేను. ఆవలి ఒడ్డుకు వెళ్ళడం ఎలాగా? రోజు లేక ఆ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడం ఎలాగా అనగానే ఆయన దారికేముంది, బ్రహ్మచారి అయిన వశిష్ఠుడి దగ్గర నుంచి వచ్చాను గంగా నాకు దారి ఇయ్యి అని గంగను అడుగు, గంగానది గారు నీకు దారి ఇస్తారు అనగానే వాడు భర్తకేసిన యగాదిగా చూసింది. చూసి భర్త ఏం చెప్పినా చేసేసేయాలి కాబట్టి ఆ రోజుల్లో నియమం కనుక ఆవిడ గంగానది దగ్గరకు వచ్చి, అమ్మా గంగామాత, బ్రహ్మచారి అయిన వశిష్ఠుడి దగ్గర నుంచి వచ్చాను, నాకు దారిస్తావా అనగానే అంత వేగంగా ప్రవహిస్తున్న గంగ ఇలా రెండుగా చీలిపోయి మధ్యలో గట్టు నేల చూపించిందిట. అంటే ఈ ప్రవాహం అటు ఈ ప్రవాహం ఇటు వెళ్ళిపోయింది, మధ్యలో ఒట్టి నేల, ఈ స్టేజీ కంటే గట్టిగా ఉంది నేల. ఈ విధంగా గంగ రెండుగా చీలి దారివ్వగానే ఆ గంగకి నమస్కరించి గంప పుచ్చుకొని యువతల నుంచి అవతలకు వచ్చింది ఆవిడ. ఆవిడలో ఒడ్డెక్కగానే మళ్ళీ గంగానది యథాప్రకారంగా భయంకరంగా ప్రవహించడం మొదలెట్టింది. ఇప్పుడు ఆవిడ ఆయనకి విస్తరాకు వేసి హాయిగా భోజనం పెట్టింది. భోజనం పూర్తయ్యాక తృప్తోస్మి అని అన్నపూర్ణామాత నీకు నమస్కారం అన్నాడు. నమస్కారం సరేనండి, ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఇది, అవతల నుంచి యువతలకు వచ్చేసాను కానీ యువతల నుంచి అవతలకు ఎలా వెళ్ళాలి? మా ఆయన బ్రహ్మచారి దగ్గర నుంచి వస్తున్నారు గంగా దారి అనమన్నాడు, అన్నాను గంగా అనేది దారి ఇచ్చింది కాబట్టి మీ దగ్గరకు వచ్చి అన్నం పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నేను అవతలకు వెళ్ళి మా ఆయనకి అన్నం పెట్టాలి, లేకపోతే అదో పాపం. ఇప్పుడు నేను అవతలకు ఎలా వెళ్ళానండి అనగా ఆయన ఏది పీకి దాకా తిన్న ఆయన ఇలా పొద్దునే వరుకుంటూ, నిరాహారి అయిన అగస్త్యుని దగ్గర నుంచి వచ్చాను గంగా అంటే గంగ దారిస్తుంది అన్నాక. అప్పుడు ఆవిడ మళ్ళీ అగస్త్యుడికి శిరాజు, ఎందుకంటే అగస్త్యుడు అప్పుడే ఆవిడ పెట్టిన మైసూరు బజ్జి అవేమో పుణుకులు మిరపకాయ బజ్జి పులిహేర మైసూరు పాక ఇవన్నీ పీకి దాకా తిని శుభ్రంగా ప్రేమ అన్నాడు ఆయన. అటువంటి ఆయనేమో నేను నిరాహారి దగ్గర నుంచి వచ్చాను గంగా అంటే గంగ దారిస్తుంది అనమన్నాడు. అప్పుడు ఆవిడ అందుకని ఆయనకి శిలా ఇలా చూసి ఆయన ఏం చెబితే చేయడం ధర్మం కనుక గంగ దగ్గరకు వచ్చి, ఓ గంగామాత, నిరాహారి అయినటువంటి అగస్త్య మహర్షి దగ్గర నుంచి వచ్చాను, నాకు దారిస్తావారు కానీ మళ్ళీ గంగ రెండుగా చీలి దారించింది. ఇప్పుడు గంగ దాటి అవతలోటుకు వచ్చింది ఆవిడ. వచ్చి భర్త గారికి విస్తరాకేసి, ఏమండి భోజనం పెట్టే ముందు నాకు వచ్చిన అనుమానం ఉందండి, ఈ అనుమానం తీరితేగా నేను అన్నం పెట్టలేను, మీరు తినలేరు అనగానే ఏమిటి అన్నాడే, నన్ను పెళ్లి చేసుకుని 100 మంది పిల్లల్ని కన్నారు మీరు, మీరు బ్రహ్మచారియా? బ్రహ్మచారి అయిన వశిష్ఠుని దగ్గర నుంచి వచ్చాను గంగా అని మీరు అనవనగానే నేను అన్నాను, మీరంటే అలా చెప్పుకోవచ్చు కాక, కానీ గంగ నమ్మద్దు, సాక్షాత్తు విష్ణు పాదోద్భవ శివ జటాచూటంలో ఉన్న గంగ మీ మాట నమ్మి నాకు దారిచ్చింది. పెళ్ళై పిల్లలు ఉన్నవాడు బ్రహ్మచారి ఎలాగో ఎప్పటికీ నాకేం అర్థం కావటం లేదు. ఇక అవతల ఒడ్డుకు వెళ్ళాక నేను పెట్టిన పిండి వంటలు ఇక్కడ దాకా తిని బ్రేవ్ అంతే ఏంచి, మిరపకాయ బజ్జి బాగుందం బాయ్, మైసూరు పాకం బాగుందం బాయ్ అన్నటువంటి అగస్త్యుడు నిరాహార దగ్గర నుంచి వచ్చానని చెప్పమన్నాడు. ఆయన చెప్పినట్టే గంగకి చెప్పగా గంగ ఆయన మాట నమ్మి మళ్ళీ దారిచ్చింది. రోజు మధ్యాహ్నం పూట నేను పట్టుకెళ్ళే పిండి వంటలు తింటున్నటువంటి ఆయనేమో నిరాహారియా, ఈ అనుమానం తీర్చు, ఇది ఎలా సంభవం? అన్నం తిన్నవాడు నిరాహారి ఎలా అవుతాడు? పెళ్లి చేసుకుని పిల్లల్ని తిన్నవాడు బ్రహ్మచారి ఎలా అవుతాడు అనగానే వేరేదానా? అందుకే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం నీకు తెలియదు. నేను ఎప్పుడైనా నిన్ను తప్ప పరస్త్రీకి కన్నెత్తి చూశానా? సంసారం అనేది సృష్టి ధర్మం, అందుకని వివాహం చేసుకుని భార్యని ప్రేమిస్తూ సంతానం కోసం మాత్రమే కామం పొందుతూ అన్ని వేళల్లో మనస్సులోకి కామం రానివ్వకుండా ఉన్నవాళ్ళంతా బ్రహ్మచారులట. కేవలం ఋతుధర్మం పాటిస్తూ పిల్లల్ని పొందడం కోసమే స్త్రీ సంగమం చేసి తక్కిన వేళల్లో స్త్రీ వ్యామోహం లేకుండా పరబ్రహ్మ మీద దృష్టి పెడితే వాడిని బ్రహ్మచారి అంటారు. అందుకే పెళ్ళై కూడా మహానుభావుడు ఒక ఆయన అన్మ్యారీడ్ అని పెట్టాడని కొందరు అన్నారే పిచ్చి పీరుగులు, వాళ్ళకి ఏం తెలుసు? అంతటి మహాత్ముడు వశిష్ఠుడి స్థాయికి చెందినటువంటి వాళ్ళని తిట్టడానికి మన బుర్ర పనిచేయాలి. కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళల్లా వాళ్ళు వివాహితులు కాదు, ఏ స్త్రీ మీద వ్యామోహం లేకుండా కామోద్రిక్తులు కాకుండా ఉండేటటువంటి వాడు, కేవలం సంతాన ప్రాప్తి కోసం మాత్రమే తన భార్యని భార్యగా భావించేవాడు బ్రహ్మచారి. అందుకే రామకృష్ణ పరమహంస బ్రహ్మచారి, ఉత్తరాలలో భార్యని దేవతలో పూజించాడు, వశిష్ఠుడు భార్యను రోజు పూజించేవాడు అండి. విపరీత కామం లేని వాళ్ళు, నియమనిష్టలు కలిగిన వాళ్ళు స్త్రీ సంగమం చేసినా అది సంగమంతో సమానం కాదు.
అది శాస్త్రధర్మం కోసమే, సృష్టి కొనసాగించడం కోసమే, పిల్లల్ని కనడం కోసమే చేసే కాపురం. అందుకే నా నియమం, నా మనస్సులో ఉన్న కఠోరమైన నిష్కామం గంగకి తెలుసు గనకే నీ మాట నమ్మింది, లేకపోతే గంగ నమ్మదు కదా. గంగకి తెలుసు ఆ విషయం. ఇక అవతల ఆయన నిరాహారం ఎలా అయ్యాడంటున్నావు? ఆయన ఇప్పుడన్నా నిన్ను అన్నం పెట్టమని అడిగాడా? భోజనానికి వచ్చే ముందు నేను మీరు ఇస్తున్నాను, నాకు ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఉండాలి, నాకు మైసూర్ బజ్జీ ఉండాలి, నాకు పులిహార ఉండాలి, పులిహారలో ఇన్ని మిరపకాయలు వెయ్యాలి, ఎంత జీడిపప్పు వెయ్యాలని ఏమన్నా అడిగాడా నిన్ను? మైసూరు పాకం పెట్టమన్నాడా? పెరుగు అడిగాడా? ఏం అడగలేదు. నీ అంతటా నీవు పట్టుకెళ్ళి భోజనం పెడితే తిన్నాడు, ఒక్కనాడు కూడా ఎదురు చూడలేదటండి ఆయన మడిగా. ఈవిడ రోజు ఒంటిగంటకి అన్నం పట్టుకెడితే ఆవిడంతా ఆవిడ పట్టుకొస్తే తిన్నాడు, ఏనాడు ఆహారానికి ఎదురు చూడలేదు. తెస్తే ఎలా ఉన్నాడో, తేకపోయినా అలాగే ఉన్నాడు. ఇప్పుడంటే వాడు ఏడాది నుంచి అన్నం పెడుతుంది. అంత పూర్వం ఆయన ఏమి లేకుండా చేయలేదా? నిరాహారి అని ఎవరిని అంటారో తెలుసా? తన ఎంత తాను ప్రాప్తించిన ఆహారమును స్వీకరించి రాని దానికోసం ఎదురు చూడకుండా ఉన్నవాడు నిరాహారి. రుచుల కోసం నాకు అది కావాలి ఇది కావాలని అరకుండా ఉన్నవాడంతా నిరాహారి. శరీరం బ్రతకడం కోసం స్వల్పముగా ఆహారం తీసుకునేవాళ్ళు నిరాహారులు. అందుకే మహాత్ములు ఎప్పుడు ఎక్కువ తింటుతోండి. మీరు సుందరకాండలో ఏముంటుంది? అల్పాహారం తపోధనం. చూడండి ఈసారి ఈ పాదం ఉందో లేదో సుందరకాండలో ఉంటుంది. సంస్కృతంలో సంహితలలో అల్పాహారీ తపోధన, తపస్సు చేసేవాళ్ళు తపస్సే ధనముగా కలిగిన వాడు, అంటే అంత బాగా తపస్సు చేసే మహాత్ములు అల్పాహారి. మహాత్ముడు ఆహారం తక్కువగా తీసుకుంటాడు. దొరికింది కదా ఎంతంత పులిహార, ఎంతంత తత్వజనం, భలే ఉంది భలే ఉంది అని తిన్నాడా, వాడు తపోధనుడు కాదు కర్ణ, ఇంకేదో ధనం కలిగిన వాడు. వాడు అల్పాహారి తపోధన, ఇది శాస్త్ర నియమం. ఆహారం ఎప్పుడు స్వల్పంగా తీసుకుంటాట తపస్సు చేసే మహాత్ముడు. శరీర ధర్మం ఒకటి, ఆహారం తినకపోతే శరీరం ఉండదు. శరీరం పడిపోకుండా ఉండడానికే ఆహారం స్వీకరించాలి. ఎక్కువ తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. ఈ రెండు మహాపాపం. కావాలంటే మీరు చూడండి భగవద్గీతలు ఏం చెప్పాడు, రజోగుణము తమోగుణము కలిగిన వాళ్ళు తెగ తింటారు, ఎక్కువ తినేస్తారు, లేదా అసలు పూర్తిగా తినకుండా ఉంటారట, అది ప్రమాదం. దీనినే భారతంలో మళ్ళీ ఏం చెప్పారు, భగవద్గీతే కాకుండా భారతంలో చాలా కథల్లో తిక్కరగారు అనువాదం చేస్తూ కుడుపు పై కుడుపు అంటాడు. ఏది ఆరుశాస్త్రిక శాంతి పర్వాల్లో తిన్న వెంటనే తింటారంటే కొంతమంది అన్నం తింటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, ఒకటి అతను మామిడిపండు తింటాడు, చక్కెరకేళి తింటాడు, మళ్ళీ తరగడానికి మంచినీళ్ళు తాగుతాడు, మళ్ళీ టీ తాగుతాడు. దిక్మాలి పెరుగన్నం తిన్నాక టీ తాగడం ఏంటి, కాఫీ తాగడం ఏంటి? ఆ విమానాల్లో ప్రయాణం చేసిన వాళ్ళు చూస్తే నాకు అనిపిస్తున్నట్టు రాక్షసులే మానవులేనని. ఇక్కడ దాకా అన్నం తిని వెంటనే మళ్ళీ కాఫీ టీ కాఫీ అని వాడు వస్తుంటే ఆ పాపి దాని నిండా పోసుకు తాగేస్తాడు. పెరుగు కాఫీ, కాఫీ తాగాక మళ్ళీ పెరుగు, మళ్ళీ బయలుదేరి డ్రింక్, డ్రింక్ అయ్యాక జంకు కొంకు లేకుండా ఇంకోటేదో, ఇలా కడుపులోకి లింకులు ఎడుతూ ఉంటే వీడు అల్పాహారం ఏమవుతాడు, వీడు తపోధనుడు ఏమవుతాడు, వీడు పాపధనుడు అవుతాడు. కాబట్టి ఆహారం ఒకసారి తీసుకుంటే వెంట వెంటనే తీసుకోకపోవటం, అతిగా తినకుండా ఉండడం, అసలు తినకుండా ఉండకుండా ఉండడం, ఇవన్నీ మహాత్ముల లక్షణములు. ఆయన శరీర ధర్మం కోసం, నువ్వు తెస్తే నీ సంతృప్తి కోసం తిన్నాడు కానీ రుచుల మీద వ్యామోహంతో తినలేదు. అందుకే వాళ్ళని నిరాహారులు అంటారు. నువ్వు ఇవాళ కాదు, ఇంకో 10 ఏళ్ళు అన్నం పెట్టకపోయినా ఆయనకి అవసరం లే, అలా కూర్చొని జపం చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? మనస్సు ముఖ్యం, శరీరం కాదు. శరీరం గంగలో ఉన్నా మనస్సు కళ్ళు మీద ఉంటే వాడు కళ్ళు తగిన వాడికి లెక్కటండి. గంగానదిలో స్నానం చేసినప్పుడు మీకు మద్యం గుర్తుకొచ్చిందా? మీరు స్నానం చేసే గంగాజలం మద్య జలం అయిపోతుందట. అలాంటి పాపాత్మలు కథలు ఉన్నాయి కొన్ని, తెలుసా మీకు? ఓ తాగుపోతాడు గంగలోకి వచ్చి, ఈ గంగ అంతా మద్యం అయిపోతే బాగుండు అనుకున్నట్ట. దాంతో గంగా స్నానం చేసిన వాడు కాస్త మద్యములో స్నానం చేసిన పాపానికి గురయ్యి దానివల్ల వచ్చే గంగలో అపస్మారం అనే రోగం, మూర్ఛ రోగంతో పుట్టాడు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి పురాణాలు. మనకి మనస్సు పవిత్రంగా లేకపోతే గంగ కూడా ఉపయోగం లేకుండా మురిక్కాలతో సమానం. కాబట్టి వారణాసి కూడా మూసి అయిపోతుంది నీకు సరైన బుద్ధి లేకపోతే. బుద్ధి ఉంటే మంచంగాతో కఠౌతీమే గంగా, మనస్సు పవిత్రంగా ఉంటే నీ కమండల జలములోనే గంగ ఉండును. ఎంత బాగా చెప్పారండి. కాశీఖండంలో గొప్ప పద్యం ఉంది, ఆ మాట అన్నది కూడా అగస్త్యుడే. అగస్త్యుణ్ణి లోపాముద్ర వాళ్ళ ఆవిడ, ఏమండి గంగలో స్నానం చేస్తేనే మోక్షం వచ్చేస్తుంది అంటారు కదా, అయితే స్నానం చేసే పాపాత్మలంతా తరిస్తారా అంటే, అప్పుడు ఆయన ఎవరాడు తెలుసా, ఓ లోపాముద్ర గంగలో మురిగినంత మాత్రం చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటున్నావా? బిసరుహ పత్రలో చెన్న
బెసరుహ పత్రలోచన కృపీటములందు మునింగి ఆడవే మొసడులు మేలు కర్కటకముల్ కమఠంబులు వాణి గబ్బునే అసదృశమైన తీర్థ ఫల మట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థములు. ఓ లోపముద్ర పద్మాక్షి, నీళ్లలో మునిగినంత మాత్రం చేతనే ప్రతివాడు తరించేటట్టయితే గంగలో నీళ్లలో నిరంతరం మునుగుతున్న ఎన్నో జీవులు తరించాలి. గంగలో మొసళ్ళులు మొసళ్ళు లేవా, నీళ్లు చేపలు లేవా, కర్కటకములు ఎండ్రకాయలు పీతలు లేవా, కమఠంబులు తాబేళ్ళు లేవా, అవన్నీ మోక్షం పొందుతున్నాయా? వాటికి తీర్థస్నాన ఫలితం రావడంలా, ఎందుకు రావడంలా? ఆ స్నానం చేస్తున్న వాటికి ఇది గంగా, ఇది పవిత్రమైనది, ఇందులో మునిగితే మోక్షం వస్తుందనే జ్ఞానం లేకపోవటం వల్ల, భక్తి లేకపోతే, దాని మీద ప్రేమ లేకపోతే, అందులో మునిగితే మోక్షం వస్తుందనే ఊహ లేకపోతే గంగలో మునిగినా వాడికి ఏం ప్రయోజనం లేదు. మానసముగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థములు. నీ మనస్సులో వాటి మీద నమ్మకం లేకపోతే, మనస్సు పవిత్రంగా లేకపోతే ఎందులో స్నానము చేసినా ఉపయోగం లేదు. మనస్సు పవిత్రంగా ఉంటే ఎక్కడ మురికి గుంటలో స్నానం చేసినా పవిత్రుడు అయిపోతారు. అందుకనే ఏమని అన్నారు, మన్ చంగా తో కఠౌతీమే గంగ. నీ మనస్సు పవిత్రమైతే నీవు రోజు ఆచమనం కోసం పెట్టుకునే కమండలం ఉన్నదే ఆ పంచపాత్ర, ఆ పంచపాత్రలో నీళ్ళలోనే గంగ వస్తుంది. కాబట్టి ముఖ్యమైనది మనస్సు అంటాడు ఆయన. అలా దొరికితే తిని, లేకపోతే లేకుండా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఇంత చేసి ఒక్కేడాదో రెండేళ్ళో మొత్తం కొద్ది కాలం మాత్రం పూర్తిగా మనం ఖచ్చితంగా చెప్పలేదు, ఎందుకంటే వాడు కొద్ది కాలం అన్నారు కనుక. పెద్దలు కొంతమంది మాత్రం 10 ఏళ్ల వరకు ఆవిడ పెట్టింది అన్నారు. వశిష్ఠుడి భార్య అరుంధతి, ఆయనకి కించిత్ కాలం ఆహారం వచ్చింది తప్ప 1000 ఏళ్లలో ఎక్కువ కాలం అసలు ఏమీ లేకుండా కేవలం మనస్సు శివుడి మీదే లగ్నం చేసి మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఆయన శరీరం బరువెక్కిపోయింది. తపస్సు ఎక్కువ చేస్తే మన శరీరం వేడెక్కుతుంది, దాని పేరే తపము, వేడి. మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ ఉష్ణోగ్రత మనకేం ప్రమాదం తెచ్చిపెట్టదు. మన శరీరము నుంచి వచ్చిన వేడి మనము ఏ దేవుడి కోసం తపస్సు చేస్తున్నామో ఆయన్ని కాల్ చేస్తుంది అండి. అందుకే దేవతలు ప్రత్యక్షం అవుతారు, కారణం అదే. ఇప్పుడు ఎవరైనా మీరు బ్రహ్మ కోసం తపస్సు గట్టిగా చేస్తే అప్పుడు మీ నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలం ఒకటి లేస్తుంది, దాన్ని తపోగ్ని అంటారు. ఈ తపస్సు అనే అగ్ని ముద్దలు ముద్దల కింద లేచి మీరు బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నారు కనుక ఆయన కాళ్ళని కాలుస్తుంది, దాంతో బ్రహ్మగారు అక్కడికి వచ్చేస్తాడు. ఒరే బాబోయ్, నీ తపస్సుకి నా కాళ్ళు కాలేదే, తట్టుకోలేకొచ్చానంటే ఆయన అంటే దేవుడు వివసుడై వచ్చి దర్శనమిస్తాడు. అలాగే మీరు ఈశ్వరుడి గురించి తపస్సు చేయండి, అప్పుడు ఈశ్వరుడి పాదాలు కాలిపోతాయి మన వేడి వల్ల, అప్పుడు ఆయన పరుగు పరుగును వచ్చి దర్శనమిస్తాడు. హరి కోసం తపస్సు చేస్తే హరిహారి దగ్గరికి ఈ వేడి వెళ్ళిపోతుంది, దాంతో ఆయన వచ్చి దర్శనమిస్తాడు. అందుకే మీకు భాగవతంలో 7వ స్కంధంలో ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచ తపోవన్ని చేయని అంటాడు. ప్రహ్లాద చరిత్రలో 18 హిరణ్యకశిపుడు మహాతపస్సు చేస్తే వాడి యొక్క మూర్ధ శిరస్సు పైనుంచి లేచిన దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత నెత్తి మీద నుంచి లేచి అన్ని దిక్కుల్ని ఆవరించిందిట, అన్ని దిక్కులకి ఈ కాంతి వెదజల్లబడిందిట, ఎగరగొట్టబడిందిట. అటువంటి తపోవన్ని చేయన్ తపస్సు అనే అగ్నితో లోకాలన్నీ అల్టుడిగిపోయాయి. మీరు తపస్సు చేస్తే మీ శిరస్సు నుంచి వచ్చిన అగ్ని కేవలం భగవంతుని దగ్గరికే వెడుతుంది, ఏ దేవుడి కోసం తపస్సు చేశారో ఆయన దగ్గరికే వెడుతుంది. కానీ హిరణ్యకశిపుడి తపస్సు అలా కాదట, లోకాలను తగలబెట్టిందిట. కారణం ఏమిటి అంటే వాడిది ఉగ్రాచార, వాడిది ఉగ్రమైన ఆచారం, మనది పవిత్రాచారం. మనం భక్తితో భగవంతుడి తపస్సు చేసి మెప్పిస్తే భగవంతుడి దగ్గరికే వెడుతుంది మన వేడి. కానీ పాపాత్ములు ఉండాలి, లోకద్రోహం కోసం తపస్సు చేస్తారుగా, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ శరీరం నుంచి వచ్చిన అగ్ని దేవుడితో పాటుగా దేవతల్ని లోకాలని తగలబెడుతుంది. అందుకే దేవతలు కూడా వణికిపోయి బ్రహ్మ వాడి తపస్సు ఆపు అన్నారు.
అందుకనే ఉగ్రాచారం కాకుండా పవిత్రాచారంతో తపస్సు తీయాలి. ఎప్పుడు కూడా భగవంతుడి కోసం తపస్సు చేసేవాడు లోకశ్రేయస్సు కోసం, ఆత్మశ్రేయస్సు కోసం తపస్సు చేయాలి. అంతేగాని ఈ లోకాలన్నీ నాశనం అయిపోవాలి, అవన్నీ నాకు వచ్చేయాలి, మొత్తం అందరి డబ్బు నాకే వచ్చేయాలి, ప్రపంచం నా వశం అయిపోవాలి అనే కోరికలు ఉండకూడదట. అందుకే రాక్షసుల తపస్సు లోక కంటకం అయ్యింది. ఇటువంటి మహాత్ములు అగస్త్యుడి లాంటి వాళ్ళ తపస్సు లోక శ్రేయస్సుకి ప్రేయస్సుకి మూల కారణమయ్యింది. ఇప్పుడు ఆయన శిరస్సు నుంచి అగ్నిజ్వాల లేచి తళతళలాడిపోతూ తెల్లని కాంతి వద్దగా మారి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఈశ్వరుడి చుట్టూ ఆ కాంతి ప్రదక్షిణ చేసిందిట. అగస్త్యుడు గంగానదీ తీరములో శివశివ శివశివ అంటూ ఉంటే ఆయన శరీరం నుంచి వచ్చిన అగ్ని శివుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి రా రా అన్నది. వెంటనే శివుడు కళ్ళు తెరిచాడు. చూచావా పార్వతి, నా పుత్రుడు అగస్త్యుడు కఠోర దీక్షతో తపస్సు చేసి నన్ను మెప్పించాడు. పూర్ణం వర్ష సహస్రంతో పూర్తిగా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఈ 1000 ఏళ్ళు ఆహార వ్యామోహాన్ని విడిచిపెట్టాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టాడు, కామాధికారులు లేకుండా ఉన్నాడు. ఆ మహాత్ముడి తపస్సు నన్ను ఆకర్షించింది. ఇప్పుడే వాడి దగ్గరికి వెళుతున్నాను. ఈరోజు నుంచి నేనెంత వాడు అంతే, నేనెంత బరువు ఉంటే వాడంత బరువు ఉంటాడు, నాతో పాటు రా అని పార్వతిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. మహాతపస్యాలి అయిన అగస్త్యుడు కళ్ళు దిప్పి ఎదురుగుండా చూశాడు. మహాత్ముడు ఈశ్వరుడు కనపడ్డాడు. ఆ సమయంలో ఈశ్వరుడి యొక్క శరీరం తెల్లగా ఉంది, వెన్నెలలా ఉంది, పాలనురుగులా ఉంది. పైగా ఆయన అర్ధనారీశ్వరుడై ఉన్నాడు. కుడివేపంత తెల్లని భాగం, ఎడంవేపంత అమ్మవారు ఒక రకమైన శ్యామల వర్ణంలో ఉంది. అలాంటి వర్ణంతో ప్రత్యక్షమయ్యింది. ఒకవేపేమో జటాజోటం, ఒకవేపేమో చక్కని జడపాయ, ఒకవేపేమో చెవులకి కుండలం నాగకొండలం, మరోవేపునేమో అమ్మవారికి మామూలు మరకత కుండలం, ఈవేపు విషం, ఈవేపు విషం లేకపోవటం, ఇలా అపూర్వమైన స్త్రీ పురుష సంయోగంతో కూడిన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆ మహానుభావుడు అగస్త్యుడు చూసి భక్తితో ప్రార్థన చేశాడనమాట. దాన్నే నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఉన్నారు శంకరాచార్యులు వారు. ఎంత అద్భుతంగా రాశారంటే అర్ధనారీశ్వర తత్వమైన నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి గురించి నమః నమస్కారం చేస్తున్నాను. వాళ్ళిద్దరు ఎటువంటి వాడు? నవయౌవనాభ్యాం, ఎప్పుడు అప్పుడే యువకులైన వాళ్ళలో ఉంటారట. వాళ్ళకి ఎప్పుడు వార్ధక్యం ఉండదు. ఎప్పుడు చూసినా 25-30 ఏళ్ల నవయువకుల్లో ఉంటారు. అమ్మవారు యువతి, స్వామివారు యువారూపంతోనే ఉంటాడు ఆయన. పరస్పర ఆశ్లిష్ట, కలిసిన శరీరం. ఆశ్లిష్టం అంటే కౌగిలింత, సగం సగం కలిసిన, సగం అమ్మ సగం అయ్యవారు. అలా పరస్పరం ఆశ్లిష్ట కౌగిలించుకుని కలిసి ఉన్నటువంటి వపుహు శరీరమును ధరాభ్యాం ధరించిన వాళ్ళు, సగం సగం శరీరం ఉన్నవాళ్ళు, హాఫ్ ఆఫ్ ది శరీరం అన్నమాట. నిజంగా బెటర్ హాఫ్ అంటే అది ఊరికే బోర్డ్ ఇంగ్లీష్లో అంటాం, కానీ మన ఎక్కడ బెటర్ హాఫ్ లేదు, కాఫ్ లేదు. మరి ఆ ఇద్దరు నిజంగా సంపూర్ణముగా చెరిసగం శరీరం కలిగిన వారు. నగేంద్రకన్య అమ్మవారు పర్వతరాజు, నగ అన్న అగ అన్న కొండ అని చెప్పాను కదా మీకు. నగ ఇంద్ర అంటే పర్వతరాజు, హిమాలయ పర్వతం, ఆయన యొక్క కన్య, ఆయన కూతురు. కన్య అనే శబ్దంలో కూతురు అని అర్థం. నగేంద్రకన్య పర్వతరాజపుత్రి. ఆయన వృషకేతనుడు, ఎప్పుడు జెండా మీద ఎద్దు ఆబోతుంటుంది అంటే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు ధర్మస్వరూపుడు, ధర్మదేవతని ఎద్దుగా చేసుకుని జెండా మీద పెట్టుకున్నాడు, అందువల్ల వృషకేతనుడు అన్నారు. అటువంటి శంకర పార్వతులు ఇద్దరి గురించి ఒక్కసారి కదట నమః నమః అంటే నమో నమః అన్నమాట. అది పదే పదే నమస్కరిస్తున్నాను, ఒక్క దండం పెడితే చాలదట. నమః నమః అంటే మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. నమో నమః నమోన్నమః అని నొక్కకండి, కర్మ కాదు, భాష తచ్చిపోతాం ఒక్కోసారి. తిట్టడం కోసం కాదు, కానీ తెలుసుకుని చేస్తే మరీ మంచిది కాబట్టి. ఇలా అద్భుతంగా వర్ణిస్తాడు ఆయన.
ఆ ఇద్దరిని వర్ణించి పులకించిపోయి అసలు నోట్లో మాట రాకుండా ఉండిపోయాడు అగస్త్యుడికి. ఒకసారి ఆలోచించండి, పార్వతీ పరమేశ్వరుడు మన ఎదురుకుండా నిజంగా నిలబడితే మన నోట్లోని మాట వస్తుందా? అలా నోరు వెళ్ళబెట్టి చూస్తాం, ఆనందంతో వాక్కు కూడా స్తంభిస్తుంది, లోపల స్తోత్రం జరుగుతున్నా బయటికి రాదు. అందుకే శివుడు ఏం చేశాడు, సోలం నెత్తి మీద పెట్టాట. సోలం నెత్తి మీద పెట్టగానే ఈయనకి నోట్లోని మాట వచ్చింది. ధ్రువుడి చరిత్ర చూసి విన్నారుగా మీరు, ధ్రువుడికి విష్ణు ప్రత్యక్షం అవగానే నోట్లోంచి మాట రాలేదు, స్తోత్రం చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు విష్ణువు, తన పాంచజన్యం అనే శంఖం శిరస్సుకు తగిలించాడు, దాంతో ఆయన స్తోత్రం చేశాడు. లేకపోతే భగవంతుడు చూసిన ఆనందంలో స్తంభించిపోతాం, ఎలక్ట్రిక్ షాక్ తగిలిటలు ఓడిపోతాం. ఇప్పుడు ఈయన కూడా అందుకే స్తంభించిపోతే సోలం తగిలించాడు, వెంటనే ఆయనకి నోట మాట వచ్చాడు, పూర్వ స్తోత్రం చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని, అగస్త్య శివుడికి ఉన్న మహిమలన్నీ నీకు ఇస్తున్నాను, నాకు ఎంత బరువు నీవు అంతే బరువు ఉందిగాక. అందుకే కాశీలో శివుడు అగస్త్యుడు ఇద్దరు పక్క పక్కన ఉంటేట బ్యాలెన్స్ తప్పే భూమి అంతా తిరగబడిపోయింది. రెండవసారి శివుడు ఆయన అంత బరువు ఉన్నారట. పడవలో ఎక్కించేటప్పుడు మీరు చూశారు ఎప్పుడన్నా పడవలో ఏం చేస్తారంటే, ఇటువైపు ఒకరిని ఎక్కిస్తే మళ్ళీ అటువైపు ఇంకొకరిని ఎక్కిస్తారు, ఇద్దరు వాళ్ళు బ్యాలెన్స్ అయి ఉండాలి. ఇటువైపు పద్మాగర్ గారు కూర్చుంటే ఆ వైపు ఇంకొకటి కూర్చుంటే కష్టం. అందుకని ఏంటంటే, ఇటువైపు పద్మాగర్ గారు వాళ్ళు ఆవిడ కూర్చుంటే అవతల వైపు కాస్త ఒక మహానుభావుడు తిట్టైన వాటిని వాడు కూర్చోబెట్టారు. ఇలా బ్యాలెన్స్గా కూర్చోబెడితే అప్పుడు పడవ అవుతున్న వాటి అటువంటి తిరగ కూడా ఉంటుంది అనమాట ఈ మామూలు పడవలు. అలాగే అగస్త్యుడు శివుడు ఒకేసారి కైలాసం నుంచి అడుగు పెట్టారంటే కాశీలోకి. శివుడు ఎప్పుడు సూక్ష్మ రూపంతో ఉంటే పర్వాలేదు, కానీ అసలు రూపంతో కాశీలోకి అడుగు పెట్టినప్పుడు అగస్త్యుడు అక్కడ ఉన్నాడా, మొత్తం కాశీతో సైతంగా భూమి అంతా తిరగబడిపోయింది. అప్పుడు శివుడు, నా అంత బరువు ఉన్న అగస్త్యుడు ఈ కాశీలో ఉన్నాడు, ఈయన దక్షిణానికి పంపనండి, అప్పుడు భూమి బ్యాలెన్స్గా ఉంటుందనంట. అంతటి స్థాయి ఇచ్చాడు శివుడు ఆయనకి, నా అంత బరువు ఉంటావు, నాకున్న విభూతులు నీకు ఇస్తున్నాను, నా మహిమలన్నీ నీకు ఇస్తున్నాను, నేనేమంటే అవుతుందో అదల్లా నువ్వు అన్నప్పుడు కూడా అవుతుంది. ఈ రోజు నుంచి నువ్వే నేను, నేనే నువ్వు, పో నీకు ప్రపంచాన్ని జయించే శక్తి ఇస్తున్నాను, కారణం నువ్వు నిర్గర్వివి అన్నాడు. అస్సలు గర్వం లేనివాడు అగస్త్యుడు అని ఆ విధంగా ఆయన అనుగ్రహించి, సంసారంలో అడుగు పెట్టకుండా సన్యాసి జీవితం గడిపేవాడికి ముక్తి రాదు, అందువల్ల నువ్వు కూడా గృహస్థాశ్రమమును స్వీకరించన్నాడు. అందుకనే వాళ్ళంతా పెళ్లి చేసుకున్నారు, అగస్త్యుడు పెళ్లి చేసుకున్నాడు, వశిష్ఠుడు పెళ్లి చేసుకున్నాడు, గౌతముడు పెళ్లి చేసుకున్నాడు. ఆ యుగాలలో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి దీక్షతో ఉన్నవాడు కొద్దిమంది ఉన్నారు, వివాహము అయి బ్రహ్మచర్యంతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది. అలాగే అన్నాడు అగస్త్యుడు, ఇప్పుడు నువ్వు మణికర్ణికా ఘట్టం నుంచి, ఇప్పుడు హరిశ్చంద్ర ఘట్టం ఉంది కదా, ఆ మధ్యలో ఉన్న స్థలం అంతా ఈశ్వరుడు దీనికి రాసిచ్చి ఇక్కడ ఒక తోట ఏర్పాటు చేసుకో, ఒక ఉద్యానవనం నిర్మాణం చెయ్యి, అక్కడన్నీ మారేడు మొక్కలు వేయి, రోజు ఆ మారేడు మొక్కల్ని నువ్వే పెంచి పెద్ద చెయ్యి, మల్లె తోట వేయి, ఆ మల్లె తీగల్లోంచి వచ్చే పువ్వులు పార్వతికి గణపతికి కుమారస్వామికి అర్పించు, ఇక్కడే పెళ్లి చేసుకో, నీ పెళ్లికి నేను వస్తాను, మళ్ళీ భూమి తిరగబడిపోకుండా సూక్ష్మ రూపంతో వచ్చి దర్శనమిస్తాను అని ఆజ్ఞాపిస్తే, అప్పుడు ఆయన గంగానదీ తీరంలో ఒక పెద్ద ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆశ్రమం చిన్నదే గుడిసే, కానీ చుట్టూత కంచి కట్టి తోట తయారు చేశాడు. ఆ రోజులంతా ఖాళీ కదండి, హాయిగా తోట ఏర్పాటు చేశాడు. ఆ తోటే మారేడు తోట, బిల్వవనం ఏర్పాటు చేశాడు. బిల్వవనం ఉంటే లక్ష్మి ఉంటుంది, బిల్వం ఉంటే ఈశ్వరుడు ఉంటాడు. ఇలా తోట ఏర్పాటు చేసుకున్నాక ఆయనకి పెళ్లి సంబంధం చూడాలిగా, మరి పెళ్లి సంబంధం చూడడానికి కొంచెం టైం ఇద్దాం, ఆయన ఇంటర్నెట్లో పెళ్లి సంబంధం ఎదుర్కొని వస్తాడు, రేపు మళ్ళీ వస్తాడు ఇక్కడికి. శుక్రవారం రేపు ఆయన వివాహ ఘట్టాన్ని మనం చెప్పుకుందాం, చాలా అద్భుతమైన ఘట్టం. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా చాలు, మూడు రోజులు ఏం పూర్తిగా చెప్పలేం, కానీ కొంతవరకు రేపు కూడా తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా కరెక్ట్ ఎన్నింటిగా మొదలెట్టేది, రేపు కూడా 7 గంటలకి. ఒక్క శనివారం మాత్రం సెలవేట్టు కదా మీకు అందరికీ, ఆ ఒక్కరోజుకి కొంచెం టైం అడిగి మార్చుకుందాం, కొంచెం పెందరాడాను. ఎందుకంటే 9 అయ్యేసరికి మీరు అంతా ఇంటికెళ్ళి పడుకోవాలనిపిస్తుంది కదా, శనివారం అయినా మేము పరివారం అయినా అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు సంగతి చూద్దాం, కానీ రేపు మాత్రం యథాప్రకారంగా 7 గంటలకి కలుసుకుని అగస్త్య మహర్షి వివాహం చూద్దాం. ఆ పెళ్లికి రేపు పొద్దున ఏమైనా బూరెలు వీళ్ళు ఏమైనా చేసి పట్టుకొస్తే నైవేద్యం పెట్టి తలపడింది గురిగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.